రాజుగారి పెంపుడు కోతి. పండితోపి వరం శత్రుః నా మూర్ఖో హితకారకః వానరేణ హతో రాజ విప్రచౌరేణ రక్షితాః. ఈ శ్లోక అర్థం, మూర్ఖుడైన మిత్రుని కంటే తెలివిగల శత్రువే మెరుగు. తెలివి తక్కువ కోతిని చేరదీసి రాజు మృత్యువును కొని తెచ్చుకున్నాడు కదా. దీనికి సంబంధించి ఒక కథ చెప్తాను, వినండి. ఒక రాజుగారు ఒక కోతిని పెంచారు. ఆయన దాన్ని చాలా ప్రేమగా చూసుకునేవాడు. అది రాజుగారి అంతఃపురం అంతా తిరుగుతూ ఉండేది. రాజుగారు దానికి మంచి వేషం వేయించారు. ఒక కత్తిని కూడా దానికి ఇప్పించారు. అది ఆ కత్తిని పట్టుకుని ఒక సైనికుల్లా టీవీగా నడుస్తూ ఉండేది. ఒకరోజు మధ్యాహ్నం ఆ రాజుగారు నిద్రపోతున్నారు. ఆ కోతి విసినకరతో విసరసాగింది. అప్పుడు ఒక ఈగ అక్కడికి వచ్చి రాజుగారి మీద వాలింది. కోతి దాన్ని తోలివేసింది. కానీ ఆ ఈగ మళ్ళీ మళ్ళీ రాజుగారి మీద వాలసాగింది. ఆ కోతి ఎంత తోలినా ప్రయోజనం లేకపోయింది. చివరికి ఆ కోతి విసిగిపోయి ఆ ఈగని ఎలాగైనా సరే చంపాలనుకుంది. కత్తితో బలంగా ఒక వేటు వేసింది. ఆ దెబ్బకి ఈగ చావలేదు, కానీ రాజుగారి ప్రాణం పోయింది. దీని యొక్క నీతి, తెలివి తక్కువ వాళ్ళని జంతువుల్ని చేరతీసినప్పుడు వాటితో కలగబోయే ప్రమాదాన్ని గురించి మెలకువతో ఉండాలి.